கார்த்திக், 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 லே. குட் மார்னிங் வதனா. குட் மார்னிங். ஏంటి ఈ టైం వరకు పడుకున్నా? అంటే నేనంత జర్నీ కదా వదినా, బాగా అలసిపోయాను. సరే సర్లే, త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేసావనుకో, మార్కెట్ వెళ్ళి కొంచెం కూరగాయలు తెద్దు గాని. సరే వదినా. ఓకే సరే. టైం చాలా అయిందే. హాయ్ రాధిక. హాయ్ వినయ్. లేచావా? జస్ట్ ఇప్పుడే నిద్ర లేచాను. అంతా ఓకేనా? సరే గాని, కార్తీక్ ఏం అనుమానం రాలేదు కదా? వాడికి అంత సీన్ లేదు, వాడు ఇప్పుడే లేచాడు. ఓకే ఓకే. ఏం చేస్తారు మేడం గారు? ఏం చేస్తాను, రాత్రి దొరగారు ఏమేం చేశారో అన్నీ గుర్తు చేసుకుంటూ ఇంట్లో పనంతా చేసుకున్నాను. మొత్తానికి నన్ను సాటిస్ఫై చేశావ్రా. అదేంటే బాబు, నువ్వే కావాలన్నావు కదా అలాగా. అవుననుకో, కానీ నువ్వు మరీ మొరటోడివ్రా, మంచి రసికుడివ్రా బాబు. అవునా? మరీ అంత నచ్చిందా? వచ్చేనా మరి? అది నన్ను అడగాల వినయ్, ప్లీజ్ రా, ఒక్కసారి వచ్చేయ్, ఏదో ఒకటి చేసెళ్ళరా, ప్లీజ్ రారా, ప్లీజ్ రా. అలా అనకు, నువ్వు లేకుండా నీతోేం చేయించుకోకుండా అస్సలు నా వల్ల కాదురా. నేను నీకు అంత అడిక్ట్ అయిపోయాను. అంతగా ఏం నచ్చింది నాలో? అయితే ఒకసారి రా, హ్యాపీగా అది చేసుకుందాం. వద్దులేరా, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకంత ఫ్యూచర్ ఉంటుంది. ఏమాత్రం కంగారు పడినా, రాంగ్ స్టెప్ వేసినా మనకది అంతే ముగిసిపోతుంది. సరే, ఇంకో విషయం, ఈరోజు ఇంటికి వచ్చాక నిన్న మనం చేసినట్లు కాకుండా, అవేమీ కాకుండా కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. సరేనా? సుఖపెడతాను. ఏదోలా కాదు, చాలా ఎక్కువగా. నువ్వు మామూలు దానివి కాదే, నిన్ను అస్సలు వదలను. నిన్ను ఎలా పడేస్తానో చూడు. ఓకేనా? బాయ్ రా.
కార్తిక్, డిన్నర్ చేద్దుకానరా. నాకు ఆకలిగా లేదు వదినా, నేను కొంచెం ఆగి తింటానే, నువ్వు తినే వదినా. కాదు కార్తిక్, టైం చాలా అయింది కదా. పర్వాలేదు వదినా, నువ్వు తినేసే. సరే సరే. వినయ్. హలో రాధిక. ఏంటి సడన్ గా, ఏంటి ఊరు వెళ్తున్నావా? అయితే ఈరోజు రావట్లేదా నువ్వు? ఏంటి సడన్ గా? ఓ అవునా, ఇప్పుడు ఎలా ఉంది? సరే సరే, జాగ్రత్త. ఓకే, రీచ్ అవ్వగానే నాకు ఒకసారి ఫోన్ చేయి. ఓకే, బాయ్. ఈరోజు నైట్ కూడా రావట్లేదు అనమాట. అయితే ఈరోజు నైట్కే సెట్ చేసేయాలి. కార్తిక్, టైం చాలా అయింది, భోజనం చేయవా? లేదు వదినా, నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వు తినేసే. అవునా, ఏమైంది? జ్వరం తగిలిందా ఏంటి? బాగానే ఉంది. లేదు వదినా, మనసు బాగాలేదు. అవునా, ఏమైంది చెప్పు కార్తీక్, ఏమైంది? ఏమి లేదు వదినా. అయ్యో, నాతో చెప్పకూడదా? ఏంటి కార్తీక్, నాతో చెప్పకూడదా? అయ్యో, అలా ఏం లేదు వదినా, చెప్పొచ్చు, కానీ బాగోదేమని ఆలోచిస్తున్నాను. ఏం లేదులే, నేనేం ఫీల్ అవ్వను, ధైర్యంగా చెప్పు. ఏమీ లేదు వదినా, నా ఫ్రెండ్ జానకి అని, తనతో 4 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నాను. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒకరోజు ఏమైందంటే, సెక్షువల్గా కలుద్దాం అనుకున్నాం, కానీ తను భయంతో ఏం జరిగిందంటే, ఇది వదినా జరిగింది. ఇంకా ఏంటంటే వదినా, ఎలా చెప్పాలి, చెప్తే బాగోదేమో వదినా. అయ్యో కార్తీక్, పర్లేదు చెప్పు. అది కాదు వదినా, బాగోదేమో. అయ్యో కార్తీక్, చెప్పమంటున్నాను కదా. సరే వదినా, ఒకసారి లేవు వదినా. చెప్పేంటి? అసలు ఏం జరిగిందంటే, తన దగ్గరికి నెమ్మదిగా ఇలా వచ్చాను వదినా, వచ్చి తల ఇలా ఆనించాను వదినా, ఇలా పట్టుకున్నాను, నడుము మీద చేసాను వదినా, ఇలా హక్ చేసుకున్నాను వదినా, ఇలా గట్టిగా పట్టుకున్నాను వదినా. జస్ట్ ఇలా చేశాను వదినా, అంతే. దీనికోసమే నీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది,
అందుకనే నన్ను వదిలేసింది వదినా.